ఆ నియోజకవర్గంలో సీనియర్ లీడర్ ఆమె జగన్ తొలి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు కానీ ఇప్పుడు మాత్రం నాకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ సడన్గా సైలెంట్ అయిపోయారు నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు ఎందుకంటే జనం అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవని అంటున్నారట మనం ఏమన్నా చేస్తే కదా చెప్పుకోవటానికి అంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు ఏదా నియోజకవర్గం గుంటూరు జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న మాజీ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు గడప గడప పేరుతో తిరగాలని అధినేత వార్నింగ్ ఇచ్చి మరి రాష్ట్రమంతా నేతల్ని తిప్పుతుంటే పత్తిపాడులో మాత్రం చడీ చప్పుడు లేదట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు మాత్రమే వెళ్లి వస్తున్నారట సుచరిత అప్పుడప్పుడు బంధువులు భర్తను పంపుతున్నారట మాజీ మినిస్టర్ అలా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తాను మంత్రిడైన నియోజకవర్గంలో పెద్దగా చేసిన అభివృద్ది లేదని ప్రజల దగ్గరికి వెళ్తే నిలదీస్తున్నారని వెళ్లి అవమానపడే కంటే కామ్గా ఇంట్లో కూర్చోవడం మేలు కదా అని సన్నిహితుల దగ్గర అంటున్నట్టుగా తెలిసింది గతంలో సీఎం వచ్చినప్పుడు పెట్టిన ప్రతిపాదనలకు సంబంధించిన నిధులు ఇప్పటి వరకు మంజూరు కాలేదని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినబడుతున్న గుంటూరు ఛానల్ అంశం కూడా పరిష్కరించలేకపోతున్నారని అలాంటప్పుడు గడప గడపకు వెళితే విమర్శల దాడి పెరగడం తప్ప ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారట ఆమె అలాగని ఎన్నికల ఏడాదిలో ఇలా పార్టీని వదిలేసి ఉండకూడదు కదా అంటే మనం లేకపోతే ఏముంది బ్రదరు పార్టీ కోరుకున్న వ్యక్తులు పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తులు రెడీ అవుతున్నారు వాళ్లే చూసుకుంటారులే అని నైరాశ్యపు మాటలు మాట్లాడుతున్నట్టుగా తెలిసింది దీంతో పత్తిపాడు వైసీపీ కేడర్లో కూడా గందరగోళం పెరుగుతోందట సుచరిత వైఖరిని చూసిన లోకల్ లీడర్స్ ఒకరికి నలుగురు మేం పోటీకి రెడీ అని సిద్ధమవుతున్నట్టు తెలిసింది అయితే వస్తున్న వాళ్లంతా సుచరిత స్థాయి నాయకులు కాదని ఆమె స్థానాన్ని భర్తీ చేయాలంటే మరొక సీనియర్ నేత అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో వైసీపీ కేడర్ ఉంది దీంతో నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఆ సీనియర్ నేతను తేగలుగుతారా లేక ఉన్న జూనియర్లతోనే సరిపెట్టుకుంటారా అన్న చర్చ మొదలయ్యింది గుంటూరు కార్పొరేటర్ గా ఉన్న ఓ సీనియర్ వైసీపీ నాయకుడు ఈ ప్రాంతంలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారాయన మరోవైపు ఓ మాజీ ఐఏఎస్ అధికారితో పాటు పార్టీలో సీనియర్ నేత ఉప్పులేటి కల్పన కుటుంబం నుంచి కూడా ఇక్కడ పోటీకి సిద్ధమవుతున్నట్టు మరో ప్రచారం ఉంది ఈ క్రమంలోనే క్యాడర్ని మరో అనుమానం కూడా వెంటాడుతోందట సుచరిత నిజంగానే ఈసారి పోటీ నుంచి తప్పుకుంటారా లేక మంత్రి పదవి పోయిందన్న అలకతో వ్యవహారాన్ని సాగదీస్తారా అన్న చర్చ కూడా మరోవైపు జరుగుతోంది మరి పత్తిపాడు నియోజకవర్గంలో సీనియర్ నేతకు అధిష్టానం దూతలు వచ్చి నచ్చజెబుతారా లేక పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారా అన్నది చూడాలి